స్రవంతి, నువ్వేం టెన్షన్ పడొద్దు. అది కాదే, ఇప్పుడు అప్పలస్వామి నీకు ఫోన్ ఇస్తూ మహేష్ గురించి అడిగాడు, అంతే కదా? అవును, ఆ ఫోన్ చేసింది లక్ష్మియే. నువ్వా? నువ్వెందుకు చేశావే? వర్కౌట్ అయ్యే ఐడియా కాదే అని వింటేగా. ఇప్పుడేమైంది? ఇతను మహేష్ కాదు, అప్పలస్వామినని నీకు నాకు స్రవంతికి కూడా కన్ఫర్మ్ అయిందిగా. స్రవంతి కూడా కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఏమంటావు స్రవంతి? ఏమో లక్ష్మి, అప్పలస్వామి హాస్పిటల్లో తన చేతులతోనూ మాటలతోనూ ఏదో రకంగా మహేష్ని గుర్తుకు తెచ్చేవాడు. ఇతను మహేషా కాడా అనేది నాకింకా డౌట్గానే ఉంది. స్రవంతి, దేని గురించైనా టూ మచ్గా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. ఏడేడి సత్యంలో ఉన్నట్టున్నారు అమ్మగారు. ఏడిగా కాఫీ ఎట్టుకొచ్చని పుచ్చుకోండమ్మా. నిన్ను కాఫీ ఎవరు తీసుకురమ్మన్నారు? అదేటమ్మా, ఆ మాత్రం నాకు తెలీదా? కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి అమ్మగారు. తీసుకోండి అమ్మగారు, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. కాఫీ చాలా బాగుంది, ఇతనే చేశాడా? ఏమోనే. శ్రవంతి, మా ప్రొఫెసర్ గారికి ఫోన్ చేయాలి. చేయవే. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు, అలా బయటికి వెళ్ళి చేసొస్తా. చేసిరా వెళ్ళు. శ్రవంతి, నేను అలా ఫోన్ చేయకుండా ఉండాల్సిందేమోనే. చచ్చా, అదేం లేదు లక్ష్మి, నువ్వు మంచి పని చేశావు. అతను మహేషో కాదు తెలుసుకోవడంలో తప్పే ఉంది, అయినా నువ్వేం చేసినా నా బాగ్ కోసమే చేస్తావు కదా. అమ్మయ్యా, ఆశ నా గురించి ఏమనుకున్నా ప్రాబ్లం లేదు. నా వల్ల నీకు మంచి జరగకపోయినా చెడు జరగకుండా ఉంటే అంతే చాలు. అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి ఎక్కడికి వెళ్ళారు మహేష్ గారు? ఇక్కడున్నారా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఉండదా మరి, లక్ష్మి స్రవంతిల ముందే కాఫీ కప్పు కింద స్లిప్ పెట్టించారు. ఆ స్లిప్ మిస్ అయ్యి లక్ష్మికో స్రవంతికో వెళ్ళుంటే నేనెంత డేంజర్ లో పడుండేదాన్ని. ఈ మహేష్ స్కెచ్ గీసాక స్లిప్ ఎందుకు స్లిప్ అవుతుంది? అంత ఈజీగా దొరుకుతాడు ఈ మహేష్. ఏమో మహేష్ గారు, మేము ఇంటికి రాగానే లక్ష్మి మిమ్మల్ని చూసి ఫోన్ చేసి మహేష్ అని పిలుస్తాను, అప్పలస్వామి రియాక్షన్ బట్టి ఇక్కడున్నది మహేషో కాదో తెలిసిపోతుందని ఫోన్ చేసింది. మీరు ఫోన్ లిఫ్ట్ చేసి లక్ష్మి మహేష్ అని పిలవగానే మీరు ఎక్కడ షాక్ అవుతారో, మీ బండారం అంతా ఎక్కడ బయటపడిపోతుందోనని టెన్షన్తో చోట్లు పట్టేశాయి. చూడాసా, నా అంతరాత్మే నా ఎదురుగా వచ్చి మహేష్ అన్నా సరే. మహేష్ ఆడేవడండి, మీ చోటమా ఆయ్ అంటాను నేను. అవును, ఫోన్ చేసి మహేష్ అనగానే మీరంతా మామూలుగా ఎలా ఉండగలిగారు? వెరీ సింపుల్, నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా ఫోన్ చేసేది ఒక లక్ష్మి మాత్రమే, మిగతా వాళ్ళందరికీ నేను అప్పలస్వామిగానే తెలుసు కదా. అది సరే, మహేష్ ఫోన్ అని చెప్పి మీరు ఆ ఫోన్ స్రవంతికి ఎందుకు ఇచ్చారు? మీ లక్ష్మి మహేష్ పేరు చెప్పి నాకు షాక్ ఇవ్వాలనుకున్నాను, నేను మహేష్ పేరు చెప్పి స్రవంతికి షాక్ ఇవ్వాలనుకున్నాను. ఈ గేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో
అర్థం కావట్లేదు. ముందు ముందు నీకే అర్థమవుతుంది నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఎందుకు? నేను మహేష్ పేరు చెప్పి స్రవంతికి ఫోన్ ఇవ్వబోతే ఆ పేరు వినగానే స్రవంతి అనువనువున అల్లాడిపోయి షాక్ అయి చూసింది. వా, ఎన్నాళ్లకు నా ముద్దుల పెళ్ళానికి నా పేరు వినగానే పై ప్రాణాలు పైనే పోయాయి. మీ అందరి మధ్య నా ప్రాణాలు పోతున్నాయి. పక్కనే ఉంటూ వాళ్ళ సమాచారం మీకు అందిస్తున్నాను. ఏ క్షణం నా గురించి తెలిసినా ఇంతే సంగతులు. అజా, నువ్వు మహేష్ మనిషివి, నీకే ఇబ్బంది ఉండదు.